చంద్రబాబు సర్కార్ ఒక సంచలనాత్మకమైన మంచి నిర్ణయాలు తీసుకుంది. అందులో నెంబర్ వన్ వచ్చేటప్పటికి ఏదైతే పిల్లల్ని ఎక్కువ మందిని కనేటందుకు గాను స్థానిక సంస్థల్లో ఇంతకుముందు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏది ఇద్దరికి మించి ఉంటే గనక పిల్ల అక్కడ వాళ్ళకి పోటీకి ఉన్న అనర్హతని రద్దు చేయడం, ఆ జీవోని ఉపసంహరించుకోవడం చాలా మంచి ఆలోచన. రెండవది, అర్చకులకి 10,000 రూపాయలు ప్రతి ఆలయానికి సంబంధించి 10,000 రూపాయలు అన్నటువంటిది ఓకే చేశారు ఆనం సమక్షంలో అంటూ అర్చక సంఘం వాళ్ళు ప్రకటించారు. అది నిజమైతే అద్భుతమైనటువంటి మరొక మంచి పని చేసినట్టు. అలాగే క్యాబినెట్ పరంగా చూసుకుంటే తాజాగా మావోయిస్టుల మీద నిషేధం మరొకసారి పొడిగించడం ఒక ఎత్తు. అదే సందర్భంలో జీవో నెంబర్ 217144 ఈ రెండు జీవోలు కూడా రిజర్వాయర్లు చెరువుల్ని పబ్లిక్ ఆక్షన్ వేసి ఇచ్చేవాడు. అది మత్స్యకారులే అది వినియోగించుకుంటుండేవాళ్ళు, మత్స్యకార సంఘాలు వినియోగించుకుంటుండే. అలా కాకుండా ఆ రెండింటిని రద్దు చేసి స్థానిక మత్స్యకారులకే వాళ్లే ఆ చేపలు పట్టుకునేటట్టు స్థానిక సంస్థలు స్థానిక మత్స్యకారులకు అవకాశం ఇవ్వాలని, అంటే ఒక రకంగా నామినేషన్ బేసిస్ మీద ఇస్తారా, టెండర్లు పిలిచిస్తారా, లేదా వేలం వేస్తారా. గతంలో అయితే వేలం పాట ద్వారానే ఇది జరిగింది. ఇప్పుడు మరి స్థానికులకే ఇస్తామన్నారు, అది స్థానిక మత్స్యకారులకే అప్పుడు ఉన్నది కూడా. మరి ఇప్పుడు ఏం చేస్తారు, అది మంచి నిర్ణయం స్థానికులకి ఇస్తే కనుక. అట్లాగే కొత్త మెడికల్ కాలేజీలో 100 సీట్లతో MBBS కోర్సులని కూడా క్యాబినెట్ ఓకే చేసింది. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అందుబాటులో, ధరలో నాణ్యమైన మద్యం సరఫరాకు నిర్ణయించారు. పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఏపీ ప్రభుత్వ ముద్ర ఉండాలన్న తీర్మానం కూడా చేశారు.